హలో ఫ్రెండ్స్, కనిపించిందా తారా? తారా అంటాం కదా మనం, ప్లానెట్లు కూడా గ్రహాలు కూడా కొన్ని తారాల కింద మనం అనుకుంటూ ఉంటామండి. కానీ కొన్ని అవి తారలు గ్రహాలు అనేవి చక్కగా జ్యోతిష తెలుసుకోవాలని తెలుస్తుంది. మొత్తానికి ఈ తారం చూడంగానే నాకు అటు చంద్రుడు ఇటు తార చాలా ముద్దుగా ఉందండి. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ, ఇలలో ఒక చంద మామ భువిలో కలిగింది ప్రేమ. తారా జాబిలి కలవని నాడు ఈ వెన్నెల లేదులే, ఝుం 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 తన ఝుం 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 తన ఝుం. ఇవాళ చందమామ పక్కన మాత్రం ఎందుకో తారలేదు, అలా చూస్తున్నాను నేను. మామూలుగా ఎప్పుడు మనం చందమామను చూసినా పక్కన తార ఉంటుంది, ఏ అడుగు దూరమో రెండు అడుగు దూరంలాగా మనకు కనిపిస్తుంది. ఇవాళ మాత్రం వేరే దగ్గర ఎక్కడో ఉందండి, ఇంకొకటి ఉంది, ఇక్కడ చూద్దాం అదేమన్నా వస్తుందా, కెమెరాకి క్యాప్చర్ అయిందా. అయిందండి, వెరీ నైస్. ఇలా తీస్తే దూరానికి రావట్లే కానీ దగ్గర చేస్తాను. ఇప్పుడు వస్తుంది చూడండి, అదిగో వచ్చిందా, అదిగో చమక్ చమక్ తారా ఝనక్ ఝణ సితారా, ఈ తారను మరిచారా. చమక్ చమక్ తారా ఝనక్ ఝణక్ తారా, తారా జాబిలి తారా చంద్రుల విలాసములతో, ఓ విరిసే వెన్నెల పరవడిలో ఉరవడిలో, మై మర పిల్చే ప్రేమ నౌకలో హాయిగా చేసే విహరణలో, లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగినుగా ఊగినుగా తూగినుగా. ఈ పాట చాలా యాప్ట్గా ఉందండి, చాలా సరిపోయింది కదా. చూసారా ఈ చందమామని వెన్నెల్ని ఆ తారల్ని చూస్తే ఇంత ఆనందం, అసలు నిజంగా పరిపూర్ణత అండి ప్రపంచంలో మనకి ఇవే కదా ఆనందాలు.